బెట్టింగ్ గేమ్లు ఈ మధ్య చాలా ఎక్కువైపోయినాయి. ఇన్ఫ్లుయెన్సర్లను నమ్మి చాలా మంది ఇన్వెస్ట్ చేసి మోసపోయారు. కొన్ని వేలు అనే కాదు, కొంతమంది లక్షలు కూడా మోసపోయారు. మొన్న మేము ఇట్స్ మీ పవర్ వీడియో చేసిన తర్వాత చాలా అంటే చాలా కాల్స్, చాలా మెసేజ్లు వచ్చినాయి. ఒకసారి అయితే మేము మాట్లాడతాం, మీకు పైన మీరు అప్రమత్తంగా ఉండండి కాస్త. సో ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండి ఇంకొక నాడనీయకుండా మీ ఫ్యామిలీని బాగా చూసుకొని మీరు మనిషి చదువుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ, నేను మీ సౌమ్య. బెట్టింగ్ గేమ్లు ఈ మధ్య చాలా ఎక్కువైపోయినాయి. ఇన్ఫ్లుయెన్సర్లను నమ్మి చాలా మంది ఇన్వెస్ట్ చేసి మోసపోయారు. కొన్ని వేలనే కాదు, కొంతమంది లక్షలు కూడా మోసపోయారు. మొన్న మేము ఇట్స్ మీ పవర్ వీడియో చేసిన తర్వాత చాలా అంటే చాలా కాల్స్, చాలా మెసేజ్లు వచ్చినాయి. మేము లాస్ అయినాం, మేము లాస్ అయినామని చాలా మంది మెసేజ్లు పెట్టారు. అసలు ఈ ఇంతమంది మెసేజ్లు పెట్టిన దాంట్లో నేను ఒక ఇద్దరిని మాత్రం మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఒక ఇద్దరితో మాత్రం ఈరోజు మాట్లాడదాం. వాళ్ళు నాకు కాల్ చేసి కొంతమంది ఏడ్చారు, పాపం వాళ్ళు ఇంట్లో పరిస్థితులు బాగాలేవని, కొంతమంది కాలేజ్ ఫీజులు కట్టుకోలేదని, ఇంకొంతమంది ఇంట్లో ఉన్న సామాన్ తీసుకెళ్ళి తాకట్టు పెడుతున్నాడని. అబ్బా, ఒక్కొక్క సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు, ఒక్కొక్కరి ప్రాబ్లం వింటున్నప్పుడు ఎట్లా అంటే, అసలు పాపంగా ఇంతమందిని నమ్మి, మీ ఇన్ఫ్లుయెన్సర్లను నమ్మి మీరు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు లాభపడ్డారు, కానీ మీరు మాత్రమే లాస్ అయ్యారు. అది ఒక్కసారి మీ మైండ్లో పెట్టుకోండి. ఎవరిని నమ్మొద్దని నేను ఇంతకుముందు కూడా చెప్పిన, సో ఇప్పుడు కూడా మరొకసారి చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా ప్రమోషన్ చేసినప్పుడు డబ్బులు కట్టాలి అంటే మాత్రం ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు డబ్బు కోసం ప్రమోషన్ చేస్తున్నారు, అది మీరు ఒకసారి గ్రహించి అది నిజమా కాదా, ట్రస్టా, లీగలా, ఇల్లీగలా, ఇవన్నీ ఒకసారి ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే మీరు ఏ యాక్షన్ అయినా తీసుకోండి. అప్పటి వరకు మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకోకండి. ఎందుకంటే డబ్బులు ఎవ్వరికీ కూడా పుక్కట్లు రావు. వచ్చిన డబ్బుని మనము ఇప్పుడు మీరు కాపాడుకుంటేనే రేపటి రోజు మీ ఫ్యూచర్ బాగుంటుంది. లేదు అని అన్నీ ఖర్చు చేస్తూ ఉంటే మనం చేసింది చేసినట్టే మన కష్టం మొత్తం వృధా అయిపోతుంటుంది. ఒకసారి కాల్లోకి తీసుకొని ఒకసారి మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, నేను వేదాంత్ మీడియా నుంచి మాట్లాడుతున్నాను. వేదాంత్ మీడియా నుంచి ఇంతకుముందు నాకు కాల్ చేశారు కదా మీరు, మనీ లాస్ అయినామండి బెట్టింగ్ లో అని. మీరు ఎలా లాస్ అయ్యారు, ఎవరిది, ఎవరిని నమ్మి మీరు ఇన్వెస్ట్ చేశారని అడుగుతున్నాను. అమౌంట్ వచ్చింది, ఇట్లా అమౌంట్ పైసలు ఇట్లా ఎగిరేసి చెప్పింది కదా, అదే మేడం, అదే సేమ్ అదే. నేను చేస్తే అలా నేను 1000 రూపీస్ 500 విత్డ్రా చేస్తే అది కంప్లీట్ అని చూపిస్తుంది, కానీ అమౌంట్ మొత్తం అకౌంట్ లో పడుతున్నాం మేడం. అంటే మీరు విత్డ్రా చేసిన చూపించింది, మీ అకౌంట్ లో పడిందని చూపిస్తుంది, కానీ మీ అకౌంట్ లో మాత్రం లేవు పైసలు. అకౌంట్ లో పడిందని చూపిస్తలేదు, అలా విత్డ్రా చేస్తే కంప్లీట్ అని చూపిస్తుంది. ఓకే, అందులో చూపిస్తుంది, అందులో చూపిస్తుంది, దాంట్లో చూపిస్తుంది విత్డ్రా కంప్లీట్ అని, కానీ అకౌంట్ లో మొత్తం అమౌంట్ పడుతలేదు. ఓకే, మీరు ఎవరిని, ఇట్స్ మీ పవర్ ని నమ్మి మీరు ఇన్వెస్ట్ చేశారా? మేడం చూసి చేసే మేడం, అంటే చూసాం మన వస్తున్నాయి అంటారు కదా అని ట్రై చేసాను. మీరు మామూలు ఒక ఆటో డ్రైవర్ మేడం నేను. అయ్యో, ఇట్లా సరే అందరు ఇట్లా అంటే ఇన్స్టాగ్రామ్ లో దాంట్లో ఇట్లా చూస్తారు కదా, అది వస్తున్నాయి పడుతున్నాయి అని అంటారు కదా అని చెప్పి, అంటే మామూలు పెద్ద అమౌంట్ ఏం లేదు, 1000 రూపీస్ 2000 రూపీస్ అంటే పెట్టిన వాళ్ళే పెడితే అమౌంట్ అనేది మామూలుగా 10 రూపీస్ 50 రూపీస్ పెడితే వస్తుంది, 1000 పెడితే వస్తలేదు పోతుంది. మామూలుగా వాళ్ళు ఉన్న పైసలు, సరే వాళ్ళు ఉన్న పైసలు ఆ పైసలు తీసుకుందామని చెప్పి విత్డ్రా చేస్తాను, విత్డ్రా చేస్తే అమౌంట్ కంప్లీట్ అని చూపిస్తుంది, కానీ అది అకౌంట్ లో మొత్తం పడతలేదు మన. మామూలుగా 3000 దాకా పోయాను మేడం. 3000. మీకు డైలీ ఆటోకి మీరు వెళ్తే ఎంత సంపాదిస్తారు ఒక్క రోజుల? మామూలుగా మేడం నేను 500 600 మీరు ఒక్క రోజు 2 రోజులు చేసిన జీతాన్ని అక్కడ పెట్టిరు మీరైతే 1000 రూపాయలు. అట్లా ఎన్నిసార్లు ఇన్వెస్ట్ చేశారు మీరు? 3 to 4 times చేశారు. ఆ 3 to 4 times చేయాలంటే మీరు ఎన్ని రోజులు కష్టపడి ఉంటారు? అదే అందుకనే మేడం ఆయన ఇట్లా పైసలు ఎగిరిస్తున్నా, ఇట్లా సంపాదించు అట్లా సంపాదించు అని అంటారు కదా,
మీరు అసలు నమ్మకండి వాటిని. మీ పేరేంటి? అశోక్ మేడం. అశోక్ ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు మీరు? సికింద్రాబాద్ మేడం. సికింద్రాబాద్ లో ఉంటారు. ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండండి. వేదాంత్ టీవీలో మీ వీడియో వస్తుంది, వచ్చాక ఒకసారి చూడండి. ఓకే మేడం. ఓకే అండి. థ్యాంక్ యూ. సో ఇంకొకరు కాల్ చేస్తున్నారు. హలో. హలో, ఎవరండి? వేదాంత్ టీవీ అండి. అవునండి, చెప్పండి. అదే బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు కదా. ఓకే, మీ పేరండి? నా పేరు వినోద్ అండి. వినోద్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము కరీంనగర్ నుంచి అండి. ఓకే, ఏం జరిగింది అసలు? నాది ఒక 5 లక్షలు లాస్ అయినాండి నేను వాళ్ళ వీడియో చూసి. 5 లక్షలు? అవునండి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు నార్మల్ గా? నేను ఫోటోగ్రాఫర్ అండి. ఫోటోగ్రాఫర్? ఎందుకు మరి 5 లక్షలు మీరు ఇన్వెస్ట్ చేశారు అసలు? నేను అంటే వాడు పైసలు ఇచ్చి కదండి, వాళ్ళ వీడియో చూసి 50,000 అడుగుతున్నాడు కదా అని చెప్పి మొత్తం పైసలు వచ్చాయని చెప్పి నేను కూడా ఇస్తానండి. అయ్యో, అట్లాంటివి నమ్మకూడదు అని చెప్పేసి. నాకు తెలియదండి, వాడు అంటే వాడు చెప్పింది కదా 100% పైసలు వస్తాయని. అదే మీరు మొన్న వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు కదా, కొంచెం వాడిని చెప్పి పైసలు ఇచ్చారా? ఓకే అండి, నేను మళ్ళీ ఒక్కసారి వీలైతే తన ఇంటర్వ్యూ డెఫినెట్ గా ప్లాన్ చేస్తాను. మొన్ననే ఇంటర్వ్యూ ఇవ్వను అంటే మేము చాలా కష్టం మీద తీసుకున్నాం. ఒకసారి అయితే మేము మాట్లాడదాం, ఇకపైన మీరు అప్రమత్తంగా ఉండండి కాస్త. డెఫినెట్ గా, డెఫినెట్ గా అండి, నేను మాట్లాడతాను తనతో. సో చూస్తున్నారు కదండి, ఒక్కరు కాదు ఇలా చాలా మంది. మాకైతే నేను ఆ వీడియో చేసిన తర్వాత ఎన్ని కాల్స్ వచ్చినాయి అంటే, ఒక్కొక్కరు నేను ఇది భరించలేకపోతున్నా, మా ఆయన ఇట్లా అప్పులు చేసిండు అట్లా అప్పులు చేసిండు, లేకపోతే మా ఆయన నాకు ఇచ్చిన డబ్బు నేను ఇందులో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు అయితే ఏమో అని చెప్పేసి. ఈరోజు మా ఆయన నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి, నేను కొంతమంది అయితే నేను ఉరేసుకుంటా అని చెప్పి. అబ్బాబా, ఒక్కొక్కరి ప్రాబ్లం వింటుంటే కళ్ళల్లో కన్నీళ్ళు ఆగట్లేదు మాకైతే. ఎందుకని ఇలాంటి ఇల్లీగల్ యాప్స్ని మీరు ప్రమోట్ చేసి మిమ్మల్ని ఫాలో అయ్యే మీ ఫ్యాన్స్కి మీ ఫాలోవర్స్కి ఏం మెసేజ్ ఇద్దామని? అనవసరంగా వాళ్ళ జీవితాలు మీ వల్ల నాశనం అయిపోతున్నాయి. మీరు ప్రమోషన్కి మనీ తీసుకుంటున్నారు, అది తప్పు లేదు, కానీ మీరు జాయిన్ అవ్వండి, ఇందులో జాయిన్ అవ్వండి అని అనడం తప్పు. అండ్ మీరు అందులో జాయిన్ అవ్వడం ఆ తర్వాత పక్కన పెడితే, మీరు చెప్పినప్పుడు 3 టైమ్స్ మీరు రాంగ్ చేస్తున్నారు, రిమైనింగ్ 7 టైమ్స్ వేస్తున్నారు. అంటే ఆ 3 టైమ్స్ మీరు రాంగ్ పడుతుందని మీకు తెలుసు. ఆ రాంగ్ పడ్డప్పుడు ఏంటంటే వాళ్ళకి కమిషన్ వస్తుంది మీకు. అందుకోసమని అలా ఆ 3 వాళ్ళకి రాంగ్ చెప్తున్నారు. ఏమన్నా అంటే మేము గెస్ చేసినాం, మేము అది చేసినాం, మేము ఇది చేసినాం అని మాట్లాడతారు. ఎందుకండి, ఆటో డ్రైవర్లు, ఇంట్లో ఉండేవాళ్ళు, ఫోటోగ్రాఫర్లు, అబ్బా కాలేజ్ పిల్లలు, ఎంతమంది ఆగమైపోతారు వీటి వల్ల. ఇంకోటి టెలిగ్రామ్. ఈ టెలిగ్రామ్ని మీరు అన్ఇన్స్టాల్ చేసి పడేయండి. ఈ టెలిగ్రామ్ వల్లనే వచ్చిందంతా. ఈ టెలిగ్రామ్లో లింకులు అంటారు అయిపోయి, ఆ ఒక్క లింక్ చేసింది జీవితాన్ని ఆగం. నమ్మకండి నమ్మకండి అంట, పైసలు పుక్కట్లు ఎవరికి వస్తాయి? ఎవరికి రావు, కష్టపడితేనే వస్తాయి. దేవుడైనా కూడా మన రాతలా కష్టపడి సంపాదించింది మాత్రమే నీ దగ్గర ఉంటుంది, నీకు పుక్కట్లు వచ్చింది ఎప్పుడు నీ దగ్గర ఉండదు అని అంటాడు. అది ఎందుకు గుర్తుపెట్టుకుంటలేరు, ఎందుకు ఇట్లాంటి వాటికి వస్తుందేమో అని ఆశ ఎక్కువైంది. ఆ ఆశను మనం తగ్గించుకొని కంట్రోల్ చేసుకుంటే. ఇంకొక అతను కూడా నాకు కాల్ చేసిండు ఒక్కసారి, అతనిది దాదాపు చాలా పెద్ద అమౌంట్ అతనిది. నేను ఎందుకు వీళ్ళని మాత్రమే లైన్లోకి తీసుకున్నాను అంటే, ఒక అతను ఆటో డ్రైవర్ అన్నాడు. ఆటో డ్రైవర్ అన్నాగానే అబ్బా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆటో డ్రైవర్లకి ఈ మధ్య ఫ్రీ బస్సులు అవ్వడం వల్ల వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు. వాళ్ళు డైలీ సంపాదించే వేతనం ఆయనది 500 నుంచి 600. 500 నుంచి 600 ఆయన సంపాదిస్తే 3,000 రూపాయలు ఆయన లాస్ అయ్యిండు. 3,000 రూపాయలు అంటే ఆయన ఎన్ని రోజులు కష్టపడి ఉంటే 3,000 రూపాయలు వచ్చి ఉంటాయి? అరే నీకు కొంచెం అనే అనిపిస్తుందా? ఇంతమందిని ఇంతమంది పొట్టగొట్టి నువ్వు డబ్బులు అన్యాయంగా సంపాదిస్తున్నావు కదా, ఎవడైతే బెట్టింగ్ యాప్ ఇన్వెస్ట్ చేసినో ఆయన అడుగుతున్నా నేను, నీకేమొస్తుంది దీనివల్ల? ఏం రాదు కదా. అనవసరంగా వాళ్ళ పైసలు తింటున్నావు, నువ్వు బాగుపడతావా? సో ఇంకొక అతను చాలా అమౌంట్ లాస్ అయినా అని చెప్పి నాకు కాల్ చేసిండు. నాకు వాట్సాప్లో తను ప్రూఫ్ కూడా పెట్టిండు. ఆ ప్రూఫ్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను అండి. తన పేరు రమేష్ నాయక్ అనుకుంటా, ఎన్సీసీ అని ఉంది. సో ఇది తన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనమాట. నాకైతే ఎంత బాధ అనిపించింది అంటే, పాపం ఎన్ని అమౌంటో తెలుసా, లాక్స్ అయితేనివి. ఆయన ఏమన్నా 3,000, ఆటో డ్రైవర్కి 1,000 రూపాయలైనా 100 రూపాయలైనా ఎక్కువే. మనం తక్కువంచనా వేయలేం, 10 రూపాయలైనా కూడా ఈ రోజుల్లో తక్కువంచనా వేయలేం. ఎందుకంటే 1 రూపాయతో బస్సులో 1 రూపాయి తక్కువ ఉంది అంటే నేను ఎక్కించుకొని పోతారా? పోరు కదా, అనే దింపేసి వెళ్ళిపోతారు కదా. 1 రూపాయి అయినా ఇంపార్టెంటే మనిషికి. సో ఇది తను పెట్టిన మెసేజ్ తెలుసా, జస్ట్ ఇది ఈ 10 డేస్ అన్నా అంతే టోటల్ నేను 4 crores అట
లాస్ బెట్టింగ్ వల్ల అన్ని పోగొట్టుకున్న అన్న తనే కాల్ చేస్తున్నాడు. ఒకసారి మాట్లాడదాం. హలో, చెప్పండి మేడం. నేను వేదాన్ మీడియా నుంచి అండి, సౌమ్య. చెప్పండి మేడం. సో మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు? అంత అమౌంట్ ఎందుకు పెట్టారండి అసలు మీరు? దానికి అట్రాక్ట్ అయిపోయాను మేడం, మొత్తం అట్రాక్ట్ అయిపోయాను, చాలా అట్రాక్ట్ అయిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఎవరు చెప్పారండి మీరు ఆ గేమ్ లో జాయిన్ అయ్యారు? మేడం స్టార్టింగ్ లో యాక్చువల్లీ ఇప్పుడు ఏమంటారు చూడండి, స్టార్టింగ్ స్టేజ్ మంచిగా ఉంటా అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు అయితే మన జీవితం అనేది సవ్యంగా పోతుంది. నిజానికి నా కాలేజ్ నిజాన్ని చెప్పాలంటే నా కాలేజ్ వల్ల నేను చేరిపోయాను సగం. ఓకే, మీ పేరు మీరు ఎక్కడ ఉంటారు మేడం? మీ పేరు ఏంటి, మీరు ఎక్కడ ఉంటారు ఒకసారి చెప్పరా? నా పేరు ఏం చెప్పలేను మేడం. ఓకే, అలా అని ఏం లేదు. తర్వాత ఈ ఆన్లైన్ అనేది అంటే ఇప్పుడు వాళ్ళు వేసారని చెప్పి నేను వేయలేదు మేడం, వాస్తవం చెప్తున్నాను. వాళ్ళు ఎవరో చెప్పాలని చెప్పి చేయలేదు, కాకపోతే అది మొత్తం టోటల్ ఫిక్సింగ్. ఆన్లైన్ గేమ్ అనేది ఫిక్సింగ్, తెలిసే లోపల మన దగ్గర ఏముండదు. మీరు ఒక్క గేమ్ కి ఎంత పెట్టారు మేడం? ఒక్క గేమ్ కి మేడం స్క్రీన్ షాట్. అవును అవును, చూసినా చూసినా. డైలీ 1 lakh నుంచి ఎంత కావాల దగ్గర ఫోర్ చేతి మొత్తం నా స్టేట్ బ్యాంక్ స్టేట్మెంట్ తీస్తాను మేడం. ఎందుకండి ఒక్క గేమ్ కి మీరు లక్షలల్లో ఇన్వెస్ట్ పెట్టిరు? నాకు అర్థమైతలేదు. ఇదే అదే మేడం అట్రాక్ట్ అయిపోయింది దానికి మొత్తానికి. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్పుట్లా కాదు కదా, అట్రాక్ట్ అయిపోయింది దానికి మొత్తానికి. ఇప్పుడు తినకుండా ఉండగలుగుతున్నాను కానీ అసలు అదే వేయకుండా ఉండలేకపోతుంది, అలా అయిపోయింది సిచ్యువేషన్. స్టిల్ ఇప్పటికీ ఆడుతున్నారా? ఇప్పుడైనా కాస్త మానేశారా? లేదు మేడం, ఇక నిన్నటికే క్లోజ్ అయిపోయింది. ఇప్పటికన్నా ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్ లో నుంచి ఆ టెలిగ్రామ్ ని అన్ఇన్స్టాల్ చేసేయండి మేడం. రియల్ గా చెప్పాలి, నా టెలిగ్రామ్ నేను నమ్ముతున్న నంబర్ మేడం. టెలిగ్రామ్ వల్ల ఒక 2 CR దాకా పోయింది మేడం, తెలిసేటప్పుడు మిగతా మొత్తం పోయింది మేడం. టెలిగ్రామ్ అనేది డిలీట్ చేశాను మొత్తం, మొత్తం ఫ్రాడ్ మొత్తం జరిగేది మొత్తం టెలిగ్రామ్ నుంచి. వాడెవడో చెప్తున్నాడు వీడెవడో చెప్తున్నాడు అని చెప్పి అంటే కొన్ని ఫస్ట్ కరెక్ట్ చెప్తారు, తర్వాత వచ్చేసరికి ఎక్కువ పెట్టేసరికి పోతుంది మొత్తం. తక్కువ అమౌంట్ పెట్టినప్పుడు మీకు కరెక్ట్ వస్తుంది. కరెక్ట్, తక్కువ అమౌంట్ చెప్పినప్పుడు బరాబర్ వస్తుంది. మీరు అట్లా చెప్పాడు కదా అని చెప్పి మళ్ళా, బట్ రైట్ డిసిజన్ చెప్పిన మళ్ళీ రానికి వెళ్తాను నేను. వాడు ఫస్ట్ చెప్పింది ఓడిపోయాను అనుకోండి మేడం, అరే మళ్ళీ వీడు చెప్పింది మనం ఓడిపోయింది కదా, గెలిచే చెప్తున్నాడు ఏదో ఒకటి 10 లో 1 అట్లా. ఓకే ఓకే, ఆ గెలిచేది రాంగ్ పోతుంది, ఇవన్నీ మళ్ళీ రైట్ పోతున్నాయి అలా మేడం. అయ్యో అలా అయితే ఇప్పుడు మరి దీనిపైన మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? ఏమైనా యాక్షన్ తీసుకున్నారా మేడం దీనిపైన? మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? మన చేతుల్లో ఏముంటుంది చెప్పండి మేడం, మన చేతుల్లో ఏమి ఉండదు మేడం, అంతా గవర్నమెంట్ చేతిలో ఉంటది. ఓకే ఓకే మేడం, మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, ఏపీలో 90% అయితే తెలంగాణ 70% పీపుల్. ఒక బార్ లో కానీ ఒక వయసు లోకి వెళ్ళి చూడండి మేడం, వయసు లోకి కానీ ఒక బార్ లోకి వెళ్ళి ఎవరైనా వెళ్ళి అంటే మీ మీడియా తరఫున ఎవరైనా వెళ్ళి చెక్ చేయండి, ప్రతి ఒక్కరు ఫోన్ పట్టుకొని మొత్తం అట్రాక్ట్ అయిపోయారు మేడం. ప్రతి ఒక్కరు ఫోన్ పట్టుకోండి, రమ్మి కల్చర్ గానీ బెట్టింగ్ యాప్స్ గానీ ప్రతి ఒక్కటి ఆన్లైన్ అది. రోడ్ల మీద కూడా నేను తిరుపతికి వెళ్ళినప్పుడు అయితే 90% పీపుల్ మేడం, 90% తిరుపతిలో 90% పీపుల్ మొత్తం దీనికే అట్రాక్ట్ అయిపోయారు. 100 పెడితే ఎక్కువ వస్తాయని అట్లా అట్లా జీవితం మొత్తం నాశనం చేస్తున్నాను. ఓకే ఓకే అండి, ఇప్పుడు నేను మిమ్మల్ని లైవ్ లో ఎందుకు తీసుకున్నాను అంటే ఈ రోజు మీకు జరిగిన అన్యాయం మీరు ఎట్లయితే మోసపోయారో అట్లా ఇంకొకరు మోసపోవద్దని మేడం. ఇప్పుడు 1000 వేసాను అనుకోండి మేడం, ఎగ్జాంపుల్ క్యాష్ ఇన్ వాళ్ళ 1000 వస్తుంది మేడం, అదే మీరు దానికి ఒక 2000 పెంచండి పోతుంది. ఓకే, ఫస్ట్ వస్తుంది తర్వాత పోతుంది మళ్ళీ. క్యాష్ ఇన్ అయితే 95% మొత్తం వాళ్ళకే మేడం అనుకూలంగా, ఏదో ఒక 1 crore rupees 1 lakh rupees గెలిచింటారు అంతే. ఓకే, మీవే 1 crore rupees దగ్గర చాలా. అంతేందుకు నేను నిన్న బ్యాంక్ వాళ్ళు కాల్ చేశారు, జస్ట్ ఈ 6 months నుంచి నేను 1 CR ట్రాన్సాక్షన్ చేశాను మీరు మొత్తం. ఇక బ్యాంక్ వాళ్ళు మాట్లాడింది కూడా పెడతాను రికార్డింగ్ నేను కాల్ చేయండి. ఓకే ఓకే, వాళ్ళు బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలి అంటే బ్లాక్ చేశారు టెంపరీగా అంతే, పర్మనెంట్ కాదు టెంపరీగా. మీరు వచ్చి బ్యాంక్ వచ్చి నాకు దాన్ని ఏమంటారు మేడం అక్లాజ్మెంట్ ఇచ్చి వెళ్ళండి, అప్పుడు ఆన్ చేస్తామని చెప్పారు. ఓకే ఓకే అలా మేడం. ఓకే అండి, ఆల్రెడీ ఒక అకౌంట్ బ్లాక్ అయిపోయింది HDFC బ్యాంక్, ఇది కూడా బ్లాక్ చేశారు వాళ్ళు టెంపరీగా. ఇప్పటికైనా కాస్త జాగ్రత్తగా ఉండండి, ఇట్లాంటివి ఇంకెప్పుడు కూడా మీరు ప్లే చేయకండి. లాక్ చేస్తున్నాను మేడం, ఆల్రెడీ ఇప్పుడు చాలా చూస్తున్నాను మీ దాంట్లో సుమన్ టీవీలో కానీ వేదాంలో కానీ
ఇవన్నీ చాలా చూస్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడు చిక్కోటి ప్రవీణ్ కూడా ఫాలో అవుతుంది. మనం నిజానికి మనం పెడితే గెలవం మేడం, మనం నడిపిస్తేనే గెలుస్తాం ఇందులో సిచ్యువేషన్ లో. మనం ఆడితే మాత్రం ఎప్పటికీ రాదు మేడం. ప్రమోట్ చేస్తే అయితే ప్రమోట్ కూడా కాదు మేడం, ప్రమోట్ కాదు, నేను ప్రమోషన్స్ ప్రమోట్ కాదు, మనం ఆడిపియాలన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఎలా ఆడిపిస్తున్నారు మనల్ని, మనం అలా ఆడిపియాలి. అదే అదే ఆడిపియాలి అంతే. తెర వెనకాల ఒకరు, తెర ముందు ఒకరు ఉండరు చూడండి. అలా ఆ సిచ్యువేషన్ అలా అయిపోయింది ఇప్పుడు. మహాదేవ్ మేడం, మొత్తం మహాదేవ్ ఇవన్నీ ఇవన్నీ ఓన్లీ ప్యానల్స్ అన్ని ఒకటే, లోపల నడిచే తంబుల్స్ ఒకటే వేరు మేడం, అంతే. మిగతా అన్ని సేమ్, అన్ని దాన్ని పెట్టే తంబుల్స్ లోటస్ 365 మహాదేవ్ లేజర్ ఇవన్నీ సేమ్, అన్ని కాకపోతే ఆ పేర్లే నేమ్స్ ఒకటే చేంజ్ అంతే. ఇప్పుడు ఆయన ఎవరో పెట్టారు, నేను 10 లక్షలు కదా, అది అంతా ఫేక్ మేడం, ఎవరు గెలవలేదు మేడం. ఇలా 99% పీపుల్ మొత్తం పోయారు మేడం. నా చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ ఏ చాలా మంది పోయారు మేడం. ఎవరు ఇంతవరకు ప్లస్ అయిన బాపత్ అయితే ఎవరు లేరు మేడం. సో ఇకపైన మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, ఇదైతే మేము ఏదో కావాలనో లేకపోతే ఎవరినో పిలిపించుకోవచ్చో ఇట్లాంటివి మేము చేయలేదు. మా ఆఫీస్ కి మా నంబర్ కి వచ్చిన కాల్స్ దాట అదంతా కూడా. నేను జస్ట్ ఒక 2-3 కాల్స్ ని మాత్రమే మీ ముందు పెట్టగలిగాను. ఎందుకు ఆ 2-3 కాల్స్ ని పెట్టగలిగాను అంటే, ఒకతను ఆటో డ్రైవర్ అన్నాడు, పాపం అనిపించింది. ఎందుకంటే ఆటో డ్రైవర్లు ఈ రోజుల్లో కొంచెం వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ తక్కువైంది కాబట్టి ఇట్లాంటి వాటికి అట్రాక్ట్ అయ్యి ఉంటారు. కానీ ఈరోజు ఈ ఆటో డ్రైవర్కి వచ్చిన పరిస్థితి ఇంకొకరికి రావద్దని మాత్రమే నేను ఆ ఆటో డ్రైవర్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఫోటోగ్రాఫర్స్ ఎంతో కష్టపడుతుంటారు, ఎంతో మంది కాంపిటీషన్లు అయిపోయారు, ఎంత కష్టం ఉంది లైఫ్. అండ్ ఇతను తన పర్సనల్ డీటెయిల్స్ చెప్పడానికి తను ఇష్టపడట్లేదు, కానీ దాదాపు 4 CR అంట. నాకైతే అసలు ఆ 4 CR అనగానే నాకే ఫ్యూజ్ ఎగిరినాయి. పాపం అనిపించింది, తన డీటెయిల్స్ మొత్తం పెట్టిండు ఆయన. ఎందుకు ఇంత అడిక్ట్ అయిపోయారు అనేది ఇంతవరకు కూడా అర్థమవుతలేదు. కానీ అడిక్ట్ అయిపోయిన ఒక్కసారి మనం దీనికన్నా అడిక్ట్ అయితే ఆటోమేటిక్ అలానే ఉండిపోద్ది అనమాట. ఇంకా దాన్ని మనం ఏం చేయలేము. ఆయన డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళకి జస్ట్ వీళ్ళు విత్డ్రా చేసుకున్నప్పుడు మాత్రం విత్డ్రావల్ అని చూపిస్తుంది తప్ప, వాళ్ళ అక్కడ మాత్రమే విత్డ్రావల్ చూపిస్తుంది. ఆ యాప్లో వాళ్ళు ఏదైతే గేమ్ ఆడుతున్నారో అక్కడ వాళ్ళ బ్యాంకు పోయి చూస్తే అమౌంట్ ఉండలేదు, మొత్తం వీళ్ళ అమౌంట్లే. మీరు తక్కువ అమౌంట్లో పెట్టినప్పుడే మాత్రమే గెలుస్తున్నారు, ఎక్కువ అమౌంట్లో పెట్టినప్పుడు ఓడిపోతున్నారు అంటే దట్స్ ఫేక్ అని మీకు అప్పుడే అర్థమయ్యి ఉండాలి. ఇకపైన ఎవరైనా ఇలాంటివి ఆడుతూ మీకు కనిపిస్తే వాళ్ళకి అసలు సపోర్ట్ చేయకండి. ఒక దెబ్బ కొట్టైనా సరే ఫస్ట్ వాళ్ళకి ఆపేయమని చెప్పండి. మీ ఇన్ఫ్లుయెన్సర్లను నమ్మి మనీ అయితే వేస్ట్ చేయకండి. ఇది మాత్రం నేను అందరికీ చెప్తున్నా, నేను మొన్న చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. సో ఎప్పుడైనా కూడా నేను ఒకటే చెప్తా, జాగ్రత్తగా ఉండండి. సో ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండి ఇంకొక నాడనీయకుండా మీ ఫ్యామిలీని బాగా చూసుకొని మీరు మనిషిని చదువుకోండి. కాలేజ్కి కట్టాల్సిన ఫీజుని తెచ్చి ఇంట్లో ఉన్న సామాన్లను అమ్ముకొని ఎందుకు ఏం చేద్దామని. డబ్బు ఆశ ఉండాలి, కానీ అది మనం ఎట్లా అంటే మరీ అత్యాశ ఉండవద్దు అనమాట, ఒక లిమిట్లో ఉండాలి. కానీ అత్యాశకు పోయి ఈరోజు అన్నీ వదులుకున్నట్టు అయిపోతుంది ఈ బెట్టింగ్ల వల్ల పరిస్థితి అందరిది. సో జాగ్రత్తగా ఉండండి, నేను చెప్పేది మాత్రం అదొకటే. థ్యాంక్ యూ.